భయ్యా ఈరోజు చూసిన సినిమా సుధీర్ బాబు సినిమా భయ్యా నిజంగా చాలా బాగు నచ్చింది నిజంగా నిజంగా ఫుల్ ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇటువంటి సినిమాలు వస్తా ఉంటాయి గానీ నాకైతే బాగు నచ్చింది ఎవ్వరు ఏ మాత్రం ఎక్కడ తగ్గలేదు సుధీర్ బాబు గారి యాక్టింగ్ నిజంగా పర్ఫార్మెన్స్ కి పిచ్చెక్కిస్తుంది భయ్యా ఇతపోతే ఇంకా క్రితీష్ శెట్టి ఇదివరకు ఎన్నెన్నో సినిమాలు చూసా నిజంగా సుధీర్ బాబుకి జ్వరం తెప్పించింది భయ్యా నిజంగా జ్వరం తెప్పించింది ఒక మంచి యాక్షన్ మంచి ఎంటర్టైన్మెంట్ ఒక తీసుకున్న డైరెక్టర్ మోహన్ కృష్ణ గారు ఒక మంచి కథ ఎంచుకొని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఎక్కడెక్కడ న్యాయం చేయాలి అన్ని విధాలుగా న్యాయం చేశాడు ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్లో కామెడీ లెవెల్ వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ సెంటిమెంట్లు భయ్యా మంచి ఎమోషనల్ చూపించారు క్లైమాక్స్ లోనే ఇంకా చెప్పవసరం లేదు సినిమాలోనే సినిమా తీసి జనాల్ని అట్రాక్ట్ చేస్తారు అటువంటి సినిమా తీయడం సుధీర్ బాబు గారు నిజంగా గ్రేట్ క్రితీష్ శెట్టికి ఒక మంచి అవకాశం దొరికిందని మనం అనుకోవచ్చు నాకైతే నచ్చింది సో ప్రతి ఒక్కడ చూడండి మంచి ఎంటర్టైన్మెంట్ ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా అంటే అమ్మాయి స్టోరీ పైన అంతా చూపించారు అయితే క్లైమాక్స్ చాలా బాగుంది సినిమా అంతా కొంచెం డ్రాగ్గా ల్యాగ్గా అనిపించింది కానీ క్లైమాక్స్ చాలా బాగుంది సో క్లైమాక్స్ ఎంత బాగుందో సినిమా కూడా అలా ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్గా తీసుకుంటే బాగుండేది అనిపించింది అయితే వెరీ వెరీ స్లో నరేటివ్ స్టోరీ ఏం లేదు చాలా చాలా చిన్న సింపుల్ లైన్ని తీసుకొని ఆ సిచ్యువేషన్స్ని పెట్టుకొని తీశారు ఇంతకంటే దీనికంటే సమ్మోహనం సినిమా చాలా బాగుంటుంది సాంగ్స్ ఒక సాంగ్ క్లైమాక్స్లో వచ్చి ఒక సాంగ్ బాగుంది అంతే మెయిన్ అసలు సినిమా యాక్చువల్ అంతా కూడా లాస్ట్ 15-20 మినిట్స్ చాలా బాగుంది అంటే పబ్లిక్ చూస్తే డబ్బులు వస్తే హిట్ హిట్ ఫ్లాప్ మనకి ఎందుకు సినిమా ఎలా ఉందో మనకు అంతవరకే క్లైమాక్స్కి ఫుల్ రేటింగ్ అండి క్లైమాక్స్ చాలా బాగుంది సినిమా మామూలుగా లేదు నిజంగా చెప్తున్నా మీసం చెప్తున్నా అంటే అంత బాగుంది సినిమా చాలా అంటే చాలా కూల్గా ఎక్కడ ల్యాగ్ అనేది లేకుండా డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా చాలా బాగా తీశారు సినిమా మాత్రం అంటే సినిమా మనం ఏ సినిమా చూసినా కొద్దిగా ల్యాగ్ అనేది కానీ ఏదో బోరింగ్ కానీ ఏదో ఒకటి సంథింగ్ ఈ సినిమాలో ఉన్న మూడు సాంగ్స్ అయినా చాలా కూల్గా నీట్గా ఫీల్ అంటే ఫీల్తో కూడుకున్న ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంది కథ హైలైట్ అనుకోవచ్చు మూవీకి మాత్రం కథ అయితే హైలైట్ ఇంకోటి వచ్చి వెన్నెల కిషోర్ అన్న కామెడీ మాత్రం అదిరిపోయింది నిజంగా చెప్తాను అదిరిపోయింది మామూలుగా లేదు కామెడీ ఆ మేడ్ ఏంటంటే హీరో హీరోయిన్ ఒక ఒక పాట అయితే సినిమాకి అదే హీరోయిన్ క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ అయితే ఎవరైతే ఉంటారో ఆ క్యారెక్టర్ ఒకరు నెక్స్ట్ వచ్చి వెన్నెల కిషోర్ ఒకరు వీళ్ళిద్దరు మాత్రం సినిమాకి ఇంకో పాయింట్ అని చెప్పుకోవచ్చు అన్న వీళ్ళిద్దరు వల్ల కూడా సక్సెస్ అవుతుంది అన్న సినిమా ఎందుకంటే చూసిన కాడికి ఎక్కడ కూడా సినిమా అరే ఇది లేదే అనే డిసప్పాయింట్ అనేది లేదు సినిమాలో ఎక్కడైనా కూడా ఫుల్ కామెడీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది సినిమా కెమెరామ్యాన్ అసలు హైలైట్ సార్ ఫ్రేమ్స్ కానీ చూపించడం విధానం అలాగే హీరోయిన్ చూపించే గ్లామరస్ రోల్స్ కానీ అంత బాగుంది కానీ సినిమాలో హైలైట్స్ అంటే నాకు నచ్చింది ఎక్కువగా నచ్చిన ఇంట్రొడక్షన్ ఏంటంటే ఇంటర్వెల్ బిఫోర్ ఇంకొక 5 మినిట్స్ అయితే ఇంటర్వెల్ అయితేనగా ఒక రివీల్ చేస్తాను అన్న స్టోరీ అది చెప్పొద్దు ఆ స్టోరీ రివీల్ చేసినప్పుడు అక్కడ బాగా నచ్చిందన్న లాస్ట్ క్లైమాక్స్ మాత్రం పిచ్చ పీస్కి తీసుకెళ్ళారు ఆడియన్స్కి ఎప్పుడైనా కోరుకునేది ఏంటంటే ఇంటర్వెల్ బిఫోర్ ఎలా ఉండాలి ఆఫ్టర్ ఆ సినిమా క్లైమాక్స్ ఎలా ఉండాలని కోరుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఒపీనియన్ అంటే సినిమా ఎలా ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కూడా కోరుకునేది ఏంటంటే సినిమా చూస్తున్న కొద్దీ వెళ్తామంటే ఇంకా 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 ఎక్స్పెక్ట్ చేయలేరు అలాంటిది చూపించిండ్రు అది బాగుంది నాకు బాగా నచ్చింది క్లైమాక్స్ సూపర్ అన్న